నేను ఇప్పుడు చూపించబోయే వీడియో ఇది భారతదేశంలోని మొట్టమొదటి అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఈ కోల్కతా మెట్రో స్టేషన్ మొదట్లో 1920లో ప్రణాళిక చేయబడి 1970లో ప్రారంభమైంది. 1972 డిసెంబర్ 29వ తేదీన భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు అయితే మాత్రం 1973 నుంచి 74 మధ్యలో ఈ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ మెట్రో స్టేషన్ పూర్తిగా స్వదేశీ ప్రక్రియగా నిర్మించబడినందున సాంప్రదాయ కట్ అండ్ కవర్ పద్ధతి మరియు నడిచే స్టీల్ టన్నింగ్లో ఎంపిక చేయబడింది. మెత్తని నీళ్లను నిర్వహించడానికి స్లర్రీ గోడ నిర్మాణంతో పాటు కత్తిరించి కవర్ చేయడానికి సోవియట్ యూనియన్ కన్సల్టెంట్ అయితే సిఫార్సు చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో 1977లో జనావాసాలు, మురుగు కలవలు, వాటర్ మెయిన్ లైన్స్, టెలిఫోన్ కేబుల్స్ అండ్ ట్రామ్ లైన్స్ ఇవన్నీ కూడా కింద స్టీల్ టన్నెలింగ్ మరియు కట్ అండ్ కవర్ పద్ధతులను అనుసరించి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండర్గ్రౌండ్ మెట్రో ఎన్నో అడ్డంకులు దాటి 24 అక్టోబర్ 1984 ప్రారంభమైంది. ఈ మెట్రోను తపన్ కుమార్ నాథ్ మరియు సంజయ్ కుమార్ సిల్ నడిపారు. మొత్తం 60.60 మైళ్ళు ఉన్న ఈ మెట్రో పూర్తిగా కట్టడానికి పట్టిన సమయం అయితే 23 ఏళ్ళు. మెట్రో రైల్వే కార్పొరేషన్ సిస్టమ్ యజమానులు, ఆపరేటర్లు 29 డిసెంబర్ 2010 మెట్రో రైల్వే భారతీయ రైల్వేలో 17వ జోన్గా మారింది. ఈ కోల్కతాలోని ఇండియాస్ ఫస్ట్ వాటర్ అండర్గ్రౌండ్ మెట్రో స్టార్ట్ కాబోతుంది త్వరలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.